పబ్లిక్ టాక్ టీవీ ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్టోరీ టెల్లింగ్ శీర్షికన ఒక చక్కటి కథను తెలుసుకుందాం ఈ కథ వినడానికే కాదు ఫ్రెండ్స్ దీంట్లో సారాంశాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు మీరు 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 ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించడం చాలా చాలా అవసరం మనం కథలోకి వెళ్ళడానికంటే ముందు డియర్ ఫ్రెండ్స్ దయచేసి పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద నొక్కండి అలాగే మా యొక్క వీడియోల మీద మీ అభిప్రాయాలు తెలియజేయడం కామెంట్ రూపంగా మాకు తెలియజేయడం చాలా అవసరం మీ కామెంట్స్ మాకు ఎంతో ఇంపార్టెంట్ దాంతోపాటు మా వీడియోలు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వస్తే ఇది కథ కాదు మనిషికి కోపం అనేది వస్తూ ఉంటుంది కోపం రావద్దు మీరు కోపాన్ని పెంచుకోవద్దు అని మనం ఎవరితోనైనా అంటే ముక్కున వేలేసి చూసుకుంటారు కోపం అనేది మనిషి ఎవరైనా ఉన్నారా అంటే నో పసిపిల్లోడు ఎందుకు కాదు వాడి పాలసీస్ అని కనుక మనము పక్కకి లాక్కుంటే వాడికి కోపం వస్తుంది కోపం అన్నది ప్రతి ఒక్కరికి రావడం చాలా 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 అలవాటే అయిపోతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ కోపం గురించి మనం సవివరంగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి మనం కోపం అన్న దగ్గర చిన్న విషయాలు కనుక చూసుకుంటే మీరు ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు మీ ఎదురుకుండా ఇంకొకరు మోటార్ సైకిల్ మీద వస్తూ ఉన్నారు అయితే ఎదుటివాడు వాడు తప్పు చేసేటప్పుడు వాడు రాంగ్ రూట్లో మీ ముందుకు వచ్చాడు అప్పుడు కోపం మీకు వస్తుంది ఇక్కడ కొంచెం మనం సూక్ష్మంగా ఆలోచిస్తే తప్పు చేసింది వాడు రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో రాంగ్ రూట్లో వచ్చింది వాడు కానీ దానికి పర్యవసానం కోపం మీకు వచ్చింది అంటే తప్పు చేసింది ఒకడైతే శిక్ష ఇంకొకడికా ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి కోపం రాకూడదు అని చెప్తున్నాను అయితే ఈ కోపం ఆ విధంగా వాడు గనక తాను చేసిన తప్పును తెలుసుకొని ఒక చిన్న చిరునవ్వుతో మన వైపు కనుక చూస్తే మనలో ఉన్న కోపం కూడా ఇట్టే హరించుకుపోతుంది వెంటనే మనం కూడా ఒక చిన్న ముసిముసి నవ్వులతో ముందుకెళ్ళిపోతాం అప్పుడు ఇద్దరి ప్రయాణం బాగా సాగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఒకవేళ మనది కనుక తప్పైతే ఒక రోడ్డు మీద కానీ ఎక్కడే కానివ్వండి ఒక చిన్న పలకరింపు సారీ అని లేదా అంత చెప్పే మాట ఎదుటివాడికి వాడికి వినపడుతుందా లేదా మీ ముఖంలో ఒక చిరునవ్వు వచ్చి వాడికి సారీ అనే మాటని తెలియజేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాడి కోపం పోతుంది వాడు మీరు ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు ఈ కోపాన్ని మనం ఈరోజు ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించి చూద్దాం మొదటి కోపం ఇది సద్గుణవంతులు మంచివాళ్ళు దయాగుణం కలవాళ్ళు వాళ్ళకి కోపం ఏ విధంగా ఉంటుంది అంటే సద్గుణవంతుని కోపం కేవలం అది ఒక నీటి మీద రాత లాంటిది అంటే మనము నీటి మీద ఒక అక్షరం రాస్తూ ఉంటే ఆ మరుక్షణమే ఆ అక్షరము నీటిలో మాయమైపోతుంది సద్గుణవంతుని కోపం కూడా ఆ విధంగానే ఉండాలి అంటే కోపం రావడం సహజమని ఇందాక చెప్పుకున్నాం కదా కోపం వచ్చినా దాన్ని వెంటనే మనము మర్చిపోవడము చాలా మంచిది దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడంలో మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది సో ఇది మొదటి రకం సద్గుణవంతుని కోపం నీటి మీద రాత లాంటిది అదేవిధంగా మంచివాడి కోపం మంచివాడి కోపం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఇది ఇసుక మీద గీత లాంటిది పెద్ద ఇసుక తిన్నెలు ఉన్నాయి దాని మీద మనము ఎన్నో అక్షరాలు రాసాం కానీ ఒక్కసారి గాలి వచ్చేస్తే ఆటోమేటిక్గా అక్షరాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి తొలగిపోతాయి అంటే మంచివాడు కూడా ఇసుకలో రాతలాగా కోపాన్ని అది ఆటోమేటిక్గా ఒక గాలి రాగానే ఎగిరిపోతున్నట్టుగా కాలక్రమేణా అయినంత తొందరలో కోపాన్ని వదులుకోవడం అన్నది అది మంచివాడి గుణం ఇకపోతే దుష్టులు దుష్టుల కోపం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది మూడో రకం ఇది పలక మీద గీత లాంటిది పలక మీద మనం గనక ఒక అక్షరం రాస్తే ఆ అక్షరం ఎప్పుడు పోతుందయ్యా అంటే నాకు నేను బాగా ఆలోచించుకొని ఈ పలక మీద రాసిన రాతను నేను చెరిపివేస్తాను నాలో ఉన్న కోపాన్ని నేను వదులుకుంటున్నాను అని అనుకునేవాడు పలక మీద గీత అంటాడు తనంతటి తాను గనక చెరిపితే తప్పకుండా వాటి దగ్గర కూడా క్షమాగుణం ఉంటుంది పలక మీద రాసిన రాతను తాను చెప్పినట్టు తనలో ఉన్న కోపాన్ని తాను వదులుకున్నట్టుగా చేస్తే వాడు పర్వాలేదు కానీ చివరిది నాలుగో రకం అధముడు వాడు ఎందుకు పనికిరాడు వ్యర్థుడు వాడి కోపం ఎంత చెడ్డాలకు ఉంటుంది అంటే రాయి మీద గీత లాంటిది ఈ నాలుగో వాడి కోపం ఈ అధముడి కోపం మనం ఒకసారి కనుక వాడి మనసులో ఒకరి గురించి ఒక దురభిప్రాయం వెళ్ళింది లేదు రిపీట్ ఒకవేళ వాడి మనసులో ఒకరి గురించి దురభిప్రాయం కలిగింది ఇంకా దురభిప్రాయాన్ని వాడు శాశ్వతంగా వాడు చచ్చేంత వరకు లేదా ఎదుటివాడు చచ్చేంతవరకు తన మనసులో అంతే అదే కోపం అదే విధంగా ఉంచేటట్టుగా ప్రవర్తించేవాడు అథముడు వాడి కోపం ఏ విధంగా ఉంటుంది అంటే రాతి మీద గీత లాంటిది జరగదు ఇంకది ఆ కోపం ఎప్పటికీ ఉండిపోతుంది వాడి మనసులో ఈ విధంగా చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటారు చిరుకోపి ముక్కోపి అని మనం ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటూ ఉంటాం కానీ అథముడి కోపం లాంటిది మనవుల్లో ఉండకూడదు అథముడి లాంటి కోపం రావడంలో వాడికి వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండడు ఎదుటి వాళ్ళకి ప్రశాంతత ఇవ్వడు వాడిని చూస్తే జనాలు చెప్పాల్సింది కూడా చెప్పరు ఫ్రెండ్స్ ఇలాంటి అన్నది నేను చెప్పింది ఈ నాలుగు రకాల కోపాలున్న వ్యక్తులు మనకి సమాజంలో అనునిత్యం ఎదురవుతూనే ఉంటారు ఫ్రెండ్స్ కావచ్చు ఇంట్లో కావచ్చు దారిన పోతున్నప్పుడు కావచ్చు లేదు మనం పని చేస్తున్న దగ్గర కావచ్చు వ్యాపారం చేస్తున్న దగ్గర కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ నాలుగు రకాల కోపస్తులు ఉంటారు సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూస్తూ వచ్చినటువంటి మీ అందరితో నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఒకవేళ మీలో గనక ఎవరైనా కూడా రాయి మీద గీసిన గీత లాంటి కోపం ఉన్న వ్యక్తులైతే దయచేసి మెల్లిమెల్లిగా 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 మీరు పలక మీద గీతలాగా మీ కోపాన్ని మార్చుకోండి అంటే ఇంతవరకు ఒకవేళ మీరు ఈ రాతి మీద గీతలాగా కోపాన్ని పర్మనెంట్గా మీ మనసులో ఉంచుకొని జీవితంలో ఎప్పుడు గుడికి వాళ్ళని దగ్గర తీయొద్దు అన్నంత పెద్ద కోపంలో మీరు కనుక్కున్నట్టయితే ఇప్పుడు దాని పంథా మార్చుకొని పలక మీద గీతలాగా వాళ్ళని అంటే మీ అంతటా మీరు ఆ కోపాన్ని చెరిపేసుకుంటే వాళ్ళ మీద మీకు సద్భావం ఏర్పడుతుంది అనేటువంటి చందన ముందు మారండి అలాగే పలక మీద గీత గీసే అంత ఉంది అంటే తనంతట తాను కోపాన్ని నేను అతని మీదకి కోపం తీసేసుకుంటున్నా అని అనుకునే వాళ్ళు ఉంటే ఆ పలక మీద గీత నుండి మెల్లగా ఇసుక మీద గీతలాగా మీ కోపాన్ని మార్చుకోండి అంటే మీరు మీ అంతటా మీరు కోపం లేదు అని వాళ్ళని వదులుకునేను వదులుకోలేను అని అనుకొని మీరు పలక మీద తుడిచేంత వరకు పోని కోపం కనుకుంటే ఇసుక మీద గీతలాగా మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పేం లేదు ప్రయత్నం చేస్తే దానివల్ల కోపము మీకొచ్చి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇసుక మీద గీతలాగా కాదు ఇంతవరకు మీ కోపం ఇసుక మీద గీతలాగా ఉందనుకోండి అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి మీకు అర్థమైంది నీటి మీద గీతలాగా మీ కోపాన్ని మార్చుకోండి కోపం వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి అవసరం కోపం లేకపోతే పనులు కూడా కాకపోవచ్చు కానీ మీరు ఒకవేళ కనుక ఇసుక మీద గీత లాంటి కోపం మీలో ఉంటే మెల్లిపిగా మెల్లిగా మీరు నీటి మీద గీతలాగా లాగా మీ కోపాన్ని మార్చుకోండి హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ